సింగరేణి యాజమాన్య నిర్లక్ష్య వైఖరికి నిరసిస్తూ మైనింగ్ స్టాఫ్ పై చూపుతున్న వివక్షను ఖండిస్తూ అక్టోబర్ 1న కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు మైనింగ్ స్టాఫ్ ఆధ్వర్యంలో చలో కొత్తగూడెం ధర్నా నిరసన కార్యక్రమాలకు సింగరేణి వ్యాప్తంగా ఉన్న మైనింగ్ స్టాఫ్ కదలి రావాలని RT1 మైనింగ్ స్టాఫ్ కన్వీనర్ RL పోషం పిలుపునిచ్చారు. గోదావరి ఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. సింగరేణి యాజమాన్య మైనింగ్ స్టాఫ్ పై నిర్లక్ష్యం చూపడం సరికాదన్నారు. వారి నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ ధర్నా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. మైనింగ్ స్టాఫ్ సమస్యలపై సింగరేణి ప్రధాన కార్యాలయంలో పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఉన్నత అధికారులకు అందజేయనున్నట్లు తెలిపారు. మెడికల్ అన్ఫిట్ అండర్ గ్రౌండ్ లో అయితే సర్పెస్ లో అదే హోదా ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. 2009 ఒప్పందంను తిరిగి పునరుద్ధరణ చేయాలని, క్యాడర్ స్కీమ్ డిప్లొమా వారికి 5 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల వరకు ప్రమోషన్, నాన్ డిప్లొమా వారికి 6 సంవత్సరాల నుండి 4 సంవత్సరాలకు ప్రమోషన్ కల్పించాలన్నారు. మైనింగ్ సిబ్బంది కోల్ ఇండియాలో ఉన్న విధంగా చార్జ్ అలవెన్స్ డిప్లొమా హలర్ట్స్ కీబీ గ్రేడ్ ప్రమోషన్ ఇవ్వాలన్నారు. చలో కొత్తగూడెం కార్యక్రమాన్ని సంఘాలకు అతీతంగా తరలిరావాలని, మైనింగ్ స్టాఫ్ సమస్యలు పరిష్కారం కోసం నిర్వహించే కార్యక్రమానికి కదిలి రావాలని కోరుతూ డిమాండ్లతో కూడిన పోస్టర్ని ఆవిష్కరించారు. మైనింగ్ స్టాఫ్ సమస్యలపైన నవంబర్ 1వ తారీఖు రోజు కొత్తగూడెం హెడ్ ఆఫీస్ పైన ధర్నా చేయడం జరుగుతుంది. మైనింగ్ సమస్యలు గతం నుండి సమస్యలన్నీ పురుగుపోయిన సందర్భంలో 6 డిమాండ్లతోటి రేపు నవంబర్ 1వ తారీఖు రోజు కొత్తగూడెం హెడ్ ఆఫీస్ మీద ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ధర్నాకు రామగుండం రీజన్లు ఉన్నటువంటి మైనింగ్ స్టాఫ్ సోదరులంతా, షార్ట్ ఫైర్, సర్దార్, ఓర్మెన్ వీళ్ళందరూ కూడా అధిక సంఖ్యలో RG1లో ఎక్కువ మొత్తంలో పోతాను, అదేవిధంగా RG2 RG3 కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని, ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మైనింగ్ స్టాఫ్ సోదరులందరికీ తెలియపరుస్తూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 6 డిమాండ్ల పైన మేము ప్రధానంగా 6 డిమాండ్ల పైన మెమోరాండం కూడా ఇవ్వడం జరుగుతుంది. మొదటగా అండర్గ్రౌండ్లో పనిచేస్తున్నటువంటి మైనింగ్ సిబ్బంది మెడికల్ అన్ఫిట్ అయిన సందర్భంలో వాళ్ళకి సర్ఫేస్ జనరల్ మేనేజర్గా ఇస్తూ ఉన్నారు. దాన్ని వ్యతిరేకిస్తే వాళ్ళకి సర్ఫేస్లో కూడా సుటేబుల్ జాబ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. గతంలో సుటేబుల్ జాబ్ ఇవ్వడం జరిగింది. 2009లో జరిగినటువంటి అగ్రిమెంటును 2012లో తెలంగాణ బొగ్గన కార్మిక సంఘం గెలిచిన తర్వాత అగ్రిమెంట్ను కంటిన్యూషన్ చేసుకోకపోవడం వల్ల మజ్జూరుగా పనిచేయవలసి వస్తుంది. సింగరేణిలో ఉన్న మైనింగ్ స్టాఫ్ సోదరులందరికీ రేపు నవంబర్ 1వ తారీఖు నాడు జరగబోయే ధర్నా కొత్తగూడెం చెలో కొత్తగూడెంను విజయవంతం చేయాల్సిందిగా RG1 ఏరియా మైనింగ్ స్టాఫ్ సోదరులందరికీ తెలియజేస్తూ, సింగరేణిలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ మైనింగ్ స్టాఫ్ సమస్యల మీద దేనికి యాక్సిడెంట్లైనా ఏదైనా కానీ ఫ్రంట్ లైన్ సూపర్వైజర్గా మైనింగ్ స్టాఫ్ను మైనింగ్ సిబ్బందిని అవస్థలకు గురి చేస్తూ ఉన్నారు. దీనిపైన మరియు ఫ్రంట్ లైన్ సూపర్వైజర్ అనుకుంటూ ఫ్రంట్ లైన్లో ఉన్న సూపర్వైజర్లకు ఈ క్వార్టర్లలో కానీ ఇంకా ఇతర విషయాల్లో కానీ ఫ్రంట్ లైన్ సూపర్వైజర్లకు ఏ విధమైన అవకాశం కల్పించడం లేదు. దాన్ని కూడా రాబోయే కాలంలో మైనింగ్ స్టాఫ్ సోదరులకు ప్రియారిటీ ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ విలేకరుల సమావేశంలో మణికంఠ, రంగుశ్రీను, CH నాగరాజు, B ఆనంద్, D సాయి, CH సమ్మిరెడ్డి, B రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.